విశాఖపట్నం జిల్లా విప్పనగండ్ల మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆసరా పెన్షన్లని, కళ్యాణలక్ష్మి చెక్కులని లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాధురి, ఎంపీపీ కమలేశ్వరరావు, ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, సర్పంచ్ నరసింహారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నారాయణ రెడ్డి, ఎంపీడీఓ ఆంజనేయులు, ఎంఆర్ఓ భాస్కర్ రెడ్డి, ప్రభుత్వం అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంత వీపనగండ్ల మండల రైతాంగం పడుతున్న కష్టాలను త్వరలోనే ముగింపు పలకబోతా ఉన్నామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇక్కడ అందరు నాయకులు ఉన్నారు, మరి శాంక్షన్ అయ్యి మరి అనివార్య కారణాల వల్ల శాంక్షన్ అయినా కూడా మనం పనులు స్టార్ట్ చేయలేకపోయినాం. మరి స్థలాలు లేకనా, మరి కారణం ఏందో చాలా నియోజకవర్గాల వల్ల కనీసం కొన్ని దగ్గరన్నా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం జరిగింది. మరి కొల్లాపూర్ నియోజకవర్గంలో అయితే ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం జరగలేదు. చాలామంది పేదలు ఇల్లు లేక ఎక్కడికి పోయినా ఇళ్ళ గురించి అడుగుతూ ఉన్నారు. వారిని అందరినీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రిగా శాంక్షన్ చేసిన ఇళ్ళకు ఏదైతే ఉందో మరి ఎంఆర్ఓ గారు ఇక్కడ ఎక్కడ స్థలం ఉందో మీరు ఐడెంటిఫై చేయండి, సర్పంచ్ ఎంపీని మీరు అందరికీ ఐడెంటిఫై చేయండి, ఇంటి నిర్మాణం స్టార్ట్ చేయిద్దాం. కనీసం కొంతమంది కన్నా ఇంటి చేయమన్న తృప్తి మనకు కలుగుతుంది. కొంతమంది కన్నా లక్ష్మి గారు మాత్రం ఉండండి, ఎవరైనా వేరే వాళ్ళు ఉంటే అందరూ చేయకుండా ఉంటారు. చెన్నమ్మ మొదబాపుకు సంబంధించి